अंदर की नमस्कार मोदटि सारी मी उत्साह चूस्तुन्नानु नरेंद्र मोदी गारु इक्कडे उन्नारु कडानायन क्रमशिक्षण मीरु नेर्चुकोवाल्सिंदि मेमु एव्वरु कूडा निवारिंचलेकपोयां इक टवर्स एक्कनप्पुडु ओक प्रधानमंत्रिगा ముందు చూపుతో మీరు దిగకపోతే ప్రమాదం వస్తుందని గ్రహించిన వ్యక్తి మన మోదీజీ గారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి నాయకత్వం ఇక్కడికి వచ్చింది ఎవరికైనా అనుమానం ఉందా తమ్ముళ్ళు గెలుపోయండి ఏది మా యువత ఉత్సాహం చూస్తున్నా మా ఆడబిడ్డల పట్టుదల చూస్తున్నాం ఈ రోజు మీరందరూ కూడా మోదీజీ గారి నాయకత్వంలో అండగా ఉంటామని చెప్పడానికి వచ్చారు అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి అవునని ఈ సభలో मुख्य अतिथि पाल्गोन्ना गौरव प्रधानी प्रगतिवादी नरेंद्र मोदी गारी स्वागत सुस्वागत ऐदु कोट्ल तेलुगु प्रजल तरफ मरोक्कसारी मनस्फूर्ति स्वागत पलुकुतुन्नाम स्वागत पलकडं अंटे రాష్ట్రంలో ఇండల్లో ఉండే వారికి గుడిన పడాలి గట్టిగా చెప్పాలి చప్పట్లు కొట్టి గో బ్యాక్ కొంచెం ఎనికెళ్ళండి దయచేసి వినాలి ఇప్పటికే ఎందుకంటే అక్కడ మైక్ డిస్టర్బ్ అయితే ప్రధానమంత్రి గారు చెప్పాలి అనుకున్న సందేశం మనం వినే అవకాశం రాదు కాబట్టి దయచేసి పక్కకి వెళ్ళాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి గారికి మూడు పార్టీల నేతలకు కార్యకర్తలకు అందరికీ మరొక్కసారి ప్రజలకు నమస్కారాలు నేటి ఈ ప్రజా గణం సభ రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా సభ అది ప్రస్తుతం చూస్తే మీ అందరి ఉత్సాహం చూస్తే అది నిరూపితమైంది ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని సాకారం చేసే సభ ఇంగో పక్క 5 ఏళ్లలో విద్వంస అహంకార అవినీతి పాలనతో ప్రజల జీవితాల్ని నాశనం అయ్యాయి అందుకే ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికి మూడు పార్టీలు జట్టయ్యాయి రేప జరిగే ఎన్నికల్లో మీరు ఇవ్వబోయే తీర్పే ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుంది మీ జీవితాలు తీర్చిదిద్దే బాధ్యత మాది మీ మద్దతు ఆశీర్వాదం మాకు ఇవ్వాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందర్నీ కోరుకుంటున్నాను మూడు పార్టీలు జెండాలు వేరు కావచ్చు మా జెండా ఒకటే అదే సమక్షేమం అదే అభివృద్ధి అదే ప్రజాస్వామ్య పరిరక్షణ అదే సమయంలో ప్రజల కోసరం తపించే పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు ధన్యవాదాలు మోదీ గారు ఒక వ్యక్తి కాదు భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి అవునా కాదా మోదీ అంటే సమక్షేమం మోదీ అంటే అభివృద్ధి మోదీ అంటే సంస్కరణ మోదీ అంటే భవిష్యత్తు మోదీ అంటే ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం
ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. ప్రధానమంత్రి అన్నా యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం ఆయుష్మాన్ భారత్, జల జీవన్ మిషన్ వంటి పథకాలతో సమిక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నరేంద్ర మోదీజీ. సమిక్షేమ పథకాలు అందిస్తున్నాయి దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతిశక్తి, భారత్ మాల వంటి అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి మోదీ గారు. డిమానిటైజేషన్, జిఎస్టి వంటి సంస్కరణలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ గారు. ఆయన నినాదం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు. కోవిడ్ సమిక్షేమం జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని విధంగా ఆ సమయంలో సమయస్ఫూర్తిగా చేసి మన ప్రాణాలు రక్షించిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 100 దేశాలకి వ్యాక్సిన్ ఇచ్చి దేశ సమర్థతని చాటి చెప్పిన వ్యక్తి. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని 10 ఏళ్లలో 5వ స్థానానికి తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఈ స్థానం నుంచి 3వ స్థానానికి వస్తాం. అంటే ప్రపంచానికి అమెరికా చైనాతో ధీటైన ఆర్థిక వ్యవస్థను తెచ్చే శక్తి సామర్థ్యం నరేంద్ర మోదీ గారికి ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వికసిత్ భారత్ నరేంద్ర మోదీ గారి కళ, వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కళ కావాలి. వికసిత్ భారత్ దిశగా దేశం దూసుకుపోతుంది. ఈ ప్రయాణంలో వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకొని ఏపీ కూడా అభివృద్ధి చెందాలి, మన జీవితాలు బాగుపడాలి, పేదరికం లేని దేశం మోదీ గారి కళ, ఆయన సంకల్పం. ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం మన సంకల్పం కావాలి. అందుకే మనమందరం ఆయన ఆశయాలతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది. ఒక విషయం ఇక్కడ చెప్పాలి, మోదీజీ కా సందేశ్ హై కి వికసిత్ భారత్ కే లియే యహీ సమయ హై, సహీ సమయ హై. నేను చెప్తున్నాను, మై కహనా చాహతా హూం కి దేశ్ కో సహీ సమయ మే మోదీజీ జైసా సహీ నేతా మిలా హై. ఆప్కి పూరి కోషం మే హమ్ ఆప్కే సాత్ రహెంగే, ఏ హమారా వాదా హై. నేను ఒకటే ఈరోజు చెప్తున్నాను, భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే 1 దేశంగా చేసే శక్తి సామర్థ్యం ఒక్క నరేంద్ర మోదీ గారికే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు, భారతీయుల మొత్తం ప్రపంచంలో ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేయడం ఆయన ఆశయం, ఇప్పటికే జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ దేశాన్ని 0 పావర్టీ నేషన్ గా తయారు చేసే శక్తి కూడా వారికే ఉంది.
देश దూసుకుపోతా ఉంది రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి 2014 విభజన తర్వాత సవాళ్ళని సమస్యల్ని అధిగమించాం నవ్యాంధ్ర కోసరం ముందుకు పోయాం ఎన్డీఏలో భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశాం ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే 11 జాతీయ విద్యా సమస్యల్ని కేంద్ర సహకారంతో ఇక్కడ నిలబెట్టాం మోదీ గారి చేతుల మీదుగా అమరావతిని నిర్మాణం కోసం చేశాం అదే గాని ఈ రోజు పూర్తయి ఉంటే దేశంలో ఒక బ్రహ్మాండమైన నగరంగా అమరావతి తయారయ్యేది మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి భ్రష్ట పట్టించిన వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి పోలవరం కేంద్ర సహకారంతో 72% పూర్తి చేసి ఈ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ కాదు అన్ని ప్రాజెక్టులు నష్టపోయాం సహజ వనరుల్ని దోచేశారు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ అన్నిట్లో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు జే బ్రాండ్లతో లిక్కర్ ఇచ్చి ప్రజల ప్రాణాలు ప్రణంగా పెట్టి అతను ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు ఈ జగన్ మోహన్ రెడ్డి ఓటేసిన ప్రజల్ని పన్నుల బాధతో కాటేశాడు పెట్టుబడులు తరిమేశాడు 5 ఏళ్లలో రోడ్లు లేవు ప్రాజెక్టులు లేవు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అభివృద్ధి అన్న మాటే లేదు ప్రజల జీవితాల్లో ఆనందం కూడా లేదు అంతటా గంజాయి అశాంతి అభద్రత ఆందోళనతో బంగారు లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటిమయం చేశాడు విద్వంసమే తన విధానమై రాష్ట్రాన్ని కూల్చేశాడు గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్ మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేసే పరిస్థితికి వచ్చాడు కచ్చ సాధింపుతో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే వారిని మీడియాని అణిచివేసేందుకు పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నాడు చివరికి జగన్ అధికార దాహానికి వంచనకు బాబాయి బలయ్యాడు ఇద్దరు చెల్లెళ్ళ సైత్ర రోడ్డుకి వైసీపీ పునాదుల రక్తంతో తడిచాయని ఘోషించే పరిస్థితి వచ్చారు జగన్కు ఓటు ఇద్దని సొంత చెల్లెళ్ళే చెప్పారంటే 5 కోట్ల ప్రజానీకం అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రైతులు బాగున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా యువతకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా మహిళలకు రక్షణ ఉందా అని అడుగుతున్నా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలకి ఏమైనా లాభం జరిగిందా అని అడుగుతున్నా ఇలాంటివన్నీ చూస్తే ఒకరిద్దరు కాదు అందరూ నష్టపోయారు ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ ఆంధ్రప్రదేశ్ హాస్ సఫర్డ్ ది వర్స్ట్ డ్యూ టు బ్యాడ్ గవర్నెన్స్ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అండ్ కరప్షన్ యూ విల్ బి షాక్డ్ టు నో దాట్ కలెక్టరేట్ ఆఫీసెస్ రైతు బజార్ బిల్డింగ్స్ గవర్నమెంట్ కాలేజెస్ హావ్ బీన్ మార్టిగేజ్ ఇట్ ఈస్ ఎ పిటీ దట్ ఈవెన్ ట్యాక్స్ రెవెన్యూ ఫ్రమ్ లిక్కర్ బోత్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ హావ్ బీన్ ఎస్క్రోడ్ దిస్ ఈస్ ది సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఓవర్ ది లాస్ట్ 5 ఇయర్స్ అందుకని నేను మీ అందరి తరఫున మోదీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి సిద్ధమా మీరందరూ అడుగుతున్నా ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మన బిడ్డలు వెలగాలి జీవితాలు బాగుపడాలి అందుకే ఈ పొత్తు నరేంద్ర మోదీజీ గారి సంకల్పం గెలవడం కాదు నిన్ననే ఎన్నికల శంకారావం మోగింది ప్రజల్లో ఉత్సాహం పెరిగింది
देश की 400+ सीटल अदे मार्ग आंध्र प्रदेश इन गेल बाध्यता सिद्धवा मिम्मेल अड़ना अभी राष्ट्र पुनर्निर्माण चुस्काली मोदीजी गारायकत्व देशा मुझक दीसपोते एनडीए पालन आंध्र प्रदेश ने बाचेक अंदर सहकू मरुखसारी मोदीजी गार मनस्फूर्ति धन्यवाद कृतज्ञता मिम्मल पेर पेरना अभिनंदिस्तू अंदर की नमस्कार जय आंध्र प्रदेश जय भारत जय हिंद।